श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार दिनफलं कार्यक्रमानिकि स्वागतं। ई रोज जनवरी 28 मंगलवारं। ई रोज 12 राशुल राशि फलितालु एला उंटायो कार्य निमित्तमै बयटिकि वेल्लेटप्पुडु ए परिहारालु पाटिंचि बयटिकि वेल्लिते ई रोजंता अदृष्टं कलिसि वस्तुंदो तेलुसुकुंदां। ముందుగా మేష రాశి వాళ్ళకి ఈ రోజు వృత్తి రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది। అయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ప్రతి పనిలో విజయాన్ని సిద్ధింప చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించి కార్య నిమిత్తమై బయటికి వెళ్ళండి, సకల శుభాలు కలుగుతాయి। తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ రోజు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు, కార్యలాభం ఎక్కువగా ఉంటుంది। అయితే కొన్ని విషయాల్లో అవమానకర పరిస్థితులు చోటు చేసుకుంటే వాటిని తట్టుకునే ప్రయత్నం చేయండి। పెద్దవారితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి, మీ ఇంట్లో గాని బయట గాని మీకంటే వయసులో పెద్దవారితో కలహాలయ్యే సూచనలు ఉన్నాయి, కాబట్టి మీకంటే వయసులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి। ఆంజనేయ స్వామి వారిని మందార పూలతో పూజించి కార్య నిమిత్తమై బయటికి వెళ్ళండి, సకల శుభాలు కలుగుతాయి। తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈ రోజు మాతృవంశీకులతో తగాదాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి। వ్యాపారంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఆ మార్పుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి। వాహన ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఓం దుర్గాయై నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం, వెల్లుల్లి రెప్ప దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం పరంగా నష్టాలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, కీర్తి ప్రతిష్టలకు కూడా నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి। మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో వ్యవహారాల విషయంలో చాలా వరకు అప్రమత్తంగా ఉండండి। అయితే సంఘంలో గొప్ప గొప్ప వారితో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, ఆ పరిచయాలు మీకు విశేషమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తే కష్టంతోనే ఈరోజు కార్యసిద్ధి ఉంది, మీరు ఎంత కష్టపడితే అంతగా ఈరోజు విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంది। ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని కార్య నిమిత్తమై బయటికి వెళ్ళండి, సకల శుభాలు ఏర్పడతాయి। తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిరీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ప్రతి పనిలో కూడా ధనలాభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। దేవాలయంలో ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి సింధూరం బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళండి, అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది। తదుపరి కన్యారాశి వాళ్ళు ఈరోజు సోదరులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, వ్యాపారంలో బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కార్యలాభం ఉంటుంది, మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మిత్రుల వల్ల పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి। కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గృహంలో ఆంజనేయ స్వామివారి చిత్రపటానికి సింధూరం బొట్లు పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళండి, విశేషంగా యోగిస్తుంది। తదుపరి తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల మీద విజయం లభిస్తుంది, అన్ని రకాలైన శత్రుబాధలు తొలగిపోతాయి, భార్యకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవిత భాగస్వామికి విశేషమైన ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది। ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి, అయితే కొంతమంది వ్యక్తులతో మాత్రం కలహాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి, అలాంటి కలహాలు రాకుండా ఉండాలంటే శ్రీ రామదూతాయ హనుమతే నమః అని 11 సార్లు చదువుకుని బయటికి వెళ్ళండి, విశేషంగా శుభ ఫలితాలు కలుగుతాయి। తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం ఉంటుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాలు మీకు విశేషమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తాయి, నూతన వస్తులాభం వస్త్రలాభం మనసుకు ఉల్లాసాన్ని కలిగింపజేస్తుంది। సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి మందార పూలతో పూజించి కార్య నిమిత్తమై బయటికి వెళ్ళండి, విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది। తదుపరి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు పనుల యందు అలసట ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా బద్ధకం పెరుగుతూ ఉంటుంది, అయితే బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతి పనిలో కూడా మీకు విజయం కలుగుతుంది। మీ మాట మీద ఇతరులకి అప్పులిప్పిస్తూ ఉంటారు, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, అంటే మీరు హామీలుండి మీరు షూరిటీ ఉండి ఈరోజు ఎదుటి వాళ్ళకి అప్పులిప్పించే అవకాశం ఉంది, ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం। అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలగాలంటే ఈరోజు దేవాలయంలో హనుమంతుల వారిని దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి ఓం హం హనుమతే నమః అని 11 సార్లు చదువుకుని కార్య నిమిత్తమై బయటకు వెళ్ళండి, సకల శుభాలు ఏర్పడతాయి। తదుపరి మకర రాశి వాళ్ళకి ఈరోజు నూతన ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి, ఏ పని కొత్తగా అనుకున్నా ఆ పనిలో విజయం లభిస్తుంది, అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది, ఊహించని విధంగా అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది, అయితే సంఘటనలు కూడా కొన్ని అనుకోనివి జరుగుతాయి, ఆ అనుకోని సంఘటనలు తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది,
పంచముఖాంజనేయ స్వామివారి చిత్రపటం దగ్గర దీపం పెట్టి స్వామివారికి మందార పూలు సమర్పించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. విశేషంగా ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో కార్య నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని తట్టుకునే ప్రయత్నం చేయండి. అధికారులతో కూడా వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట పై అధికారులతో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. నూతన వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు అనేవి మీ జీవిత పురోభివృద్ధికి విశేషంగా సహకరిస్తాయి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాకపోతే ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళటం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు నూతన వ్యవహారాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేస్తారు. అయితే ఆ చర్చల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు తట్టుకునే ప్రయత్నం చేయండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణ నిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం, వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళటం, వీలైతే మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి కార్యనిమిత్తమై బయటకు వెళ్ళటం ద్వారా ఈ వాహన ప్రమాదాలను తప్పించుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి ఈనాటి దినఫలంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.